మిత్రులందరికీ నమస్కారం. నా పేరు బాగినాయుడు. మాది కోనసీమ రాజులు. ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలను వణికిస్తున్న వైరస్ ఏదైనా ఉందంటే అది కరోనా వైరస్. ఈ కరోనా వైరస్ అనే మహమ్మారికి ఇంకా ముందైతే కనిపెట్టలేదు. ఈ కరోనా వైరస్ కోసం, ముందు కనిపెట్ట కోసం అన్ని దేశాలు ఉన్న సైంటిస్టులు, డాక్టర్లు ఎంతో కష్టపడుతున్నారు, ఎంతో కృషి చేస్తున్నారు. ఈ కరోనా వైరస్ సోకి ఇప్పటి వరకు చాలా మంది అయితే ప్రాణాలు కోల్పోయారు. మన ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ఒక ప్రముఖ డాక్టర్ అండి, ఈ మాత్రం లోక జ్ఞానం లేకుండా మీడియా ముందుకు వచ్చి ఫేమస్ అయిపోదాం, ఫేమ్ అయిపోదాం అని ఏదేదో నోటికి వచ్చినట్టు మాట్లాడటం జరుగుతుంది. దయచేసి ఇటువంటి వ్యక్తుల మాటలు నమ్మమాకండి. ఒకసారి ఇతను ఏం మాట్లాడాడు మీరు వినండి, తర్వాత నేను క్లుప్తంగా మీకు వివరిస్తాను. మీరు పారాసెటమాల్ మందు 650 గ్రాములు పారాసెటమాల్ 6 గంటలకు ఒకసారి తీసుకుని రెస్ట్ తీసుకున్నట్లయితే మీకు ఎటువంటి సమస్య లేకుండా 2-3 రోజుల్లో ఈ జ్వరం తగ్గిపోతుంది. అయ్యి బాబు, నమస్కారం అండి బాబు. డాక్టర్ గారు ఎక్కడి నుంచి వచ్చారంటే అలాగే మీరు దగ్గర వచ్చారండి రాత్రి. ఏం సందేశం ఇస్తున్నారు మీరు? ప్రజలు బతకనిద్దాం అనుకుంటున్నారా, చంపేద్దాం అనుకుంటున్నారా? 650 గ్రాములు పారాసెటమాల్ టాబ్లెట్ వేసుకుని 6 గంటలకు ఒకసారి మళ్ళీ వేసుకుంటూ ఉంటూ 2-3 రోజులు రెస్ట్ తీసుకుంటే కరోనా వైరస్ తగ్గిపోద్దా? ముందు మనిషి చచ్చిపోతాడండి బాబు. మనుషులను బతికే విధంగా చూడండి, చంపేసే విధంగా సూచనలు సలహాలు ఇవ్వకండి మీరు. మీకు అసలు 650 గ్రాములు అంటే ఎంతో తెలుసా మీకు? ఒక టాబ్లెట్ పారాసెటమాల్ టాబ్లెట్ ఒక్కడు వచ్చి 500 మిల్లీగ్రాములు అండి. ఆ 500 మిల్లీగ్రాములు టాబ్లెట్ వేస్తే జ్వరం తగ్గుద్దు సార్, కరోనా వైరస్ తగ్గదండి. అర్థమైందా? కరోనా వైరస్ ఇంకా ముందైతే లేదు సార్. ప్రపంచ దేశాలన్నీ కూడా అందరూ సైంటిస్టులు, డాక్టర్లు కూడా ట్రై చేస్తున్నారు సార్, ముందు కనిపెడతాం కోసం ఎంతో కృషి చేస్తున్నారు. ఒక్క టాబ్లెట్ 500 మిల్లీగ్రాములు అంటే 2 టాబ్లెట్లు వచ్చి 1000 మిల్లీగ్రాములు అంటే 1 గ్రాము. మీరు చెప్పిన లెక్క ప్రకారం 650 గ్రాములు అంటే 1300 టాబ్లెట్లు సార్. 1300 టాబ్లెట్లు 6 గంటలకు ఒకసారి వేసుకోవాలా? మనిషి బతుకుతాడా? అసలు బతుకుతాడా అంటున్నా. మీరు మనుషుల్ని బతకనిచ్చి సలహాలు సూచనలు ఇవ్వండి, మనుషులు చంపేసి సలహాలు సూచనలు ఇవ్వకండి సార్. మాట్లాడితే నేను ప్రముఖ డాక్టర్ని, విజ్ఞావంతుడిని. అరే బాబు, మీరు విజ్ఞావంతులే కాదంటలేదు సార్. కొంచెం మీడియా ముందుకు వచ్చి మాట్లాడే ముందు ఇది జనాల్లోకి మీరు ఇచ్చే సందేశం అంతా మీడియా చూస్తుంది, జనాలు చూస్తున్నారు, దేశవ్యాప్తంగా ఉన్న ప్రజలందరూ దీన్ని పాటిస్తారు గమ్ముని. ఎవరో తెలియకుండా మీరు ఇటువంటి సూచనలు ఇస్తే ఏమో తగ్గిపోద్దేమో పారాసెటమాల్కి ఇదని. నిన్న కాక మొన్న ఒక అతను వచ్చాడు, పారాసెటమాల్ టాబ్లెట్లు వేసుకుని బ్లీడింగ్ పౌడర్ జల్లుకుంటే ఎక్కడ జల్లుకోవాలి? మొఖం మీద, ఒంటి మీద జల్లుకుంటే కరోనా వైరస్ తగ్గిపోద్దా? ఈ విషయం తెలియక ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో ఉన్న వ్యక్తులు, అదేవిధంగా మన దేశంతో పాటు అన్ని బంద్ చేసుకుని స్కూళ్లు, కాలేజీలు, కంపెనీలు, ఆఫీసులు, ఎయిర్పోర్ట్లు, దేవాలయాలు అన్ని ఎందుకు బంద్ చేస్తున్నారు సార్? తెలియక ఏం మాట్లాడుతున్నారండి? ప్రజలకు ఏం సందేశాలు ఇస్తున్నారు మీరు? కొంచెం లోక జ్ఞానంతో ఆలోచించండి, ఇంకిత జ్ఞానంతో మాట్లాడండి. తెలిసి తెలియని మాటలు మీడియా ముందుకు వచ్చి ఏదో మాట్లాడాలి, ఫేమ్ వచ్చేద్దే, ఫేమస్ అయిపోతామని మాత్రం మాట్లాడకండి. రాష్ట్ర ప్రజలందరికీ ఒక సలహా ఇస్తున్నా, ఇటువంటి వ్యక్తుల యొక్క మాటలు వినమాకండి. ఈ కరోనా వైరస్ కి తగిన జాగ్రత్తలు, సూచనలు తీసుకోండి. అది కూడా మన నరేంద్ర మోదీ గారు చెప్పారు. నరేంద్ర మోదీ గారి మాట మనం పాటిద్దాం. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.